కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే కూర్చోవడం అంటే ఈ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే కూర్చుంటే హార్డ్ సర్ఫేస్ మీద లైక్ స్టూల్ మీద కూర్చున్నప్పుడు కానీ బల్ల మీద కూర్చున్నప్పుడు కానీ విపరీతమైన పెయిన్ వస్తుందని ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తుంటారు అన్నమాట. అలానే వాళ్ళు ఇంకో కంప్లైంట్స్ ఏంటంటే కూర్చుని లేసేటప్పుడు కూడా ఎక్కువ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఇంతే కాకుండా ఈ ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్ చేయాలన్నా అంటే లాంగ్ కార్లో కూర్చొని ఎక్కువ దూరం వెళ్ళాలన్నా కూడా ఎక్కువ కూర్చోలేకపోతుంటారు. అంతేకాకుండా కొంతమంది టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు బటక్స్ అంటే ఆ పిరుదుల దగ్గర పెయిన్ రావడము ఇవి ఎక్కువగా కంప్లైంట్స్ వింటుంటాం అన్నట్టు. సో దీనికి ఏదైతే వీళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోలేకపోవడము, కూర్చొని లేచినప్పుడు నొప్పి రావడము, అలానే లాంగ్ అంటే లైక్ కార్లలో కానీ బస్సుల్లో కానీ ఎక్కువ దూరం జర్నీ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, టూ వీలర్లో డ్రైవ్ చేసినప్పుడు నొప్పి రావడము, దీనికంతా గల ప్రధాన కారణము ఇంకా ఒకటి మెయిన్గా మనం అబ్జర్వ్ చేసే వాళ్ళు ఈ కాక్సిక్స్ బోన్ అంటే ఈ టెయిల్ బోన్ అంటాము, మనకి స్పైన్లో ఏదైతే ఉందో చిట్ట చివరి బోన్నే దాన్ని కాక్సిక్స్ అంటాం. అంటే ఇది ఒక అంటే ట్రయాంగులర్ బోన్ ఉంటుంది. అది ఆ బోన్ ఏదైతే ఉందో జనరల్గా వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువగా ఆ బోన్ నుంచి ఈ పెయిన్ వస్తుంటుంది అన్నట్టు. దాన్నే మనం ఇంగ్లీష్లో కాక్సిడైనియా అని కూడా అంటుంటాం అంట. ఈ టెయిల్ బోన్ పెయిన్ ప్రధాన కారణం దానికి గల కారణాలు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది అంటే ట్రామా అంటే కింద పడడం అన్నట్టు. అంటే ఎవరైనా అమాంతంగా జారి ఆ బటక్స్ మీద పడినప్పుడు వాళ్ళకి చిట్ట చివరి ఏదైతే టెయిల్ బోన్ ఉందో అది దెబ్బతినే ఆస్కారము ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. అది సెకండ్ కారణం ఏదైతే ఎక్కువగా మనకి ఫిమేల్స్లో అబ్జర్వ్ చేస్తాం అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంతమందిలో ఈ ఫోర్సెప్స్ డెలివరీస్ అట్లాంటివి యూస్ చేసినప్పుడు కూడా ఈ టెయిల్ బోన్ అనేది ఇంజురీ అయ్యేదానికి ఎక్కువగా చూస్తుంటామంట. థర్డ్ రీజన్ మన జనరల్గా ఈ టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళలో ఎక్కువ ఇప్పుడు లాంగ్ డ్రైవ్ అంటే టూ వీలర్స్లో లైక్ డైలీ ఒక 20-30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళు గుంతల్లో ఈ స్పీడ్ బ్రేకర్స్లో ఇట్లా ఈ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమవుతుందంటే అదిరినప్పుడంతా కూడా వాళ్ళ యొక్క టెయిల్ బోన్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెయిల్ బోన్ మీద ఇంపాక్ట్ ఎక్కువ అయి ఉండి దానికి ఎప్పుడైతే ఇంజురీ అవుతుంటుందో అటువంటి అప్పుడు వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువగా మనం చూస్తుంటామంట. అంటే కూర్చోలేకపోవడం, కూర్చొని లేసేటప్పుడు పెయిన్ రావడము ఇవి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో దీన్ని మనం మీ ఇంతకుముందు అన్నట్టు దాన్ని ఇంగ్లీష్లో కాక్సిగోడైనియా అంటారు, కాక్సిడైనియా అని కూడా అంటుంటారు. ఈ కాక్సిడైనియాతో సఫర్ అయిన వాళ్ళకి జనరల్గా కొన్ని ట్రీట్మెంట్స్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడమని అడ్వైస్ చేస్తుంటాము. సో ఆ పెయిన్ కిల్లర్స్తో పాటు వాళ్ళకి కాక్సిక్స్ పిల్లో అనేది స్పెషల్ పిల్లోస్ ఉంటుంది అంటే అర్ధచంద్రాకారంగా ఉంటుంది అంటే దాని ఆ పిల్లోస్ని ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంటుంది అన్నట్టు. సో ఇట్లా కాక్సిక్స్ అంటే ఎక్కడన్నా వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ ఈ పిల్లో కానీ యూస్ చేసుకోగలిగితే చాలా వరకు వీళ్ళకి ఒక 2-3 మంత్స్లోనే వీళ్ళకి పెయిన్ అనేది తగ్గేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది వాడి అంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేసి కాక్సిక్స్ డైని అంటే కాక్సిక్స్ పిల్లోస్ యూస్ చేసిన పెయిన్ తగ్గలేని పక్షంలో వీళ్ళకి జనరల్గా మనం చేసే ట్రీట్మెంట్ ఏముంటుందంటే పెయిన్ మేనేజ్మెంట్లో ఈ కాక్సిక్ అంటే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అని అంటుంటాము. వీటికి ఏంటంటే ఈ కాక్సిక్స్ బోన్ ఐడెంటిఫై చేయడానికి మనకి ఆపరేషన్ థియేటర్లో ఈ ఫ్లోరోస్కోపీ లాంటి మిషన్స్ని యూస్ చేసి ఆ బోన్ ఎక్కడైతే ఉంటుందో ఆ బోన్ దగ్గరికి మనం నీడిల్ని పంపించగలిగి ఆ కింద ఉన్న ఏదైతే గ్యాంగ్లియన్ ఇంపార్ అనే నర్వస్ సిస్టమ్ ఉంటుంది దానికి కానీ ఇంజెక్ట్ చేయగలిగితే వీళ్ళకి చాలా వరకు ఈ పెయిన్ రిలీఫ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చాలామంది పేషెంట్స్ని సఫర్ ఇట్లా ఈ టెయిల్ బోన్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది చూస్తుంటాం. ఎక్కువగా అన్ని రకాల ట్రీట్మెంట్స్ని అంటే లైక్ పెయిన్ కిల్లర్స్, కాక్సిక్స్ పిల్లర్స్ అన్నీ యూస్ చేసి ఎవరికి తగ్గని పక్షంలో ఇట్లా మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎక్కువగా మనం చూస్తుంటాం వాళ్ళకి ఇట్లా గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్స్ అని చేస్తుంటాం అన్నట్టు. సో ఇది దీనివల్ల చాలామందికి 95% పేషెంట్స్కి రిలీఫ్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇంకా కొంతమందిలో 1-2% పేషెంట్స్లో ఈవన్ ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా నొప్పి రాని వాళ్ళకి స్పెషలైజ్డ్ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అని కూడా చేస్తుంటాం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఎలా అయితే మనం ఇంజెక్షన్స్ అంటే లైవ్ ఫ్లోరోస్కోపీలో ఆ బోన్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి దాని కింద వెళ్ళి ఇంజెక్షన్ చేస్తామో అలానే ఇది ఒక ఆర్ఎఫ్ఏ నీడిల్ అంటే ఇది ఒక నూతన పరికరాన్ని ఉపయోగించి ఆ ఆర్ఎఫ్ఏ నీడిల్ని ఆ బోన్ దగ్గరికి పంపించి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం వల్ల కూడా వాళ్ళకి
ఈ పర్మనెంట్ పెయిన్ రిలీఫ్ వచ్చేదానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఇది ప్రధానంగా వాళ్ళకి ఈ టెయిల్ బోన్కి గల కారణాలు. సో ఇది ఒకటి ట్రామా, అంటే కింద పడటం, బటక్స్ మీద అమాంతంగా పడటం ఒకటి, అండ్ టూ వీలర్ డ్రైవ్ చేయడం ఒకటి. జనరల్గా ఫిమేల్స్లో డెలివరీ తర్వాత కూడా ఈ బోన్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేదని ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ అన్నోన్ రీజన్, అంటే ఏ దానికి కాస్ కూడా ఏమి ఉండదు, ఒక్కొక్కసారి అలా బోన్ ఇట్లా పెయిన్స్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ప్రధానమైన కారణాలు అన్నట్టు. వాళ్ళు చేసే కంప్లైంట్స్ కూడా ఎక్కువ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోలేకపోవడము, ఎక్కువ డ్రైవ్ అంటే లైక్ లాంగ్ జర్నీ చేయలేకపోవడము, టూ వీలర్స్లో కూర్చొని ఎక్కువ దూరం జర్నీ చేయలేకపోవడము, ఇటువంటి అండ్ కూర్చొని లేసేటప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తుంటాయి. ఇవి వాళ్ళ యొక్క సింప్టమ్స్ ఇలా ఉంటుంది. సో ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ కాక్సిక్స్ పిల్లర్స్ అడ్వైజ్ చేస్తాము. ఇవి సింపుల్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంతో కూడా తగ్గని వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ గ్యాంగ్లియన్ ఇంపర్ బ్లాక్ అనేది ఆపరేషన్ థియేటర్స్లో, ఇది ఒక ప్రొసీజరు, ఇది ఆపరేషన్ అయితే కాదు, ఇది ఒక సింపుల్ ప్రొసీజర్స్, అంటే ఎక్స్రే లాంటి లైవ్ ఎక్స్రే లాంటి మిషన్లో చూసుకుంటూ ఆ టెయిల్ బోన్ దగ్గరికి ఇంజెక్షన్స్ నీడిల్స్ పంపించి ఇంజెక్షన్ చేయగలిగితే వాళ్ళకి చాలా వరకు ఈ టెయిల్ బోన్కి సంబంధించిన పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది.